మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లోడ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మన మీద రావడం అయితే జరిగింది. సో ఈ రోజు మధ్యాహ్నము వెమ్లోడ పట్టణంలో అతి తీవ్రమైన వర్షం పడింది. వర్షం కారణంగా అయితే పిడుగు పడింది. ఆ పిడుగుకి కొన్ని శాత్రపల్లెలోని నలుగురికి అయితే గాయాలయ్యాయి, ఒకరు చనిపోయారు. సో వెమ్లోడ పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వాళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. సో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు అయితే రోధిస్తున్నారు. వాళ్ళ బాధ మనం చెప్పలేము. వాళ్ళ శాత్రాజపల్లె కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. మనం వారిని అడుగుదాం, అసలు ఏం జరిగింది, ఏ టైంకి పిడుగు పడింది అని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో మాట్లాడడానికి శాత్రాజు పల్లె కౌన్సిలర్ ఉన్నారు, సంఘ స్వామి గారు. మనం వారిని అడిగి తెలుసుకుందాము. రండి, నమస్తే అండి. సరే చెప్పండి, అసలు ఏం జరిగింది? వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన శాత్రాజు పల్లెలో ఈ రోజు వ్యవసాయ పనుల నిమిత్తం చింతకాయ కొట్టడానికి కోసం కంబల శ్రీనివాస్, కంబల ఎల్లయ్య, కంబల లచ్చవ మరియు కంబల కొమ్రయ్య, రేగుల శ్రీనివాస్, రేగుల దివ్య అంటున్న చింతకాయ కొట్టడానికి కోసం పేరు 3-3.5 మధ్యలో వర్షం రావడం జరిగింది. ఆ వర్షంలో పిడుగు పడడం జరిగింది. ఆ పిడుగు పాటుకు అక్కడున్న కంబల శ్రీనివాస అంటేనే సీరియస్ గా ఉండడంతో 108 అంబులెన్స్ లో వేములవాడ ఆసుపత్రికి తీసుకొచ్చినాం. ఇక్కడ ఇంతకు ముందే డాక్టర్లు నిర్ధారించి చెప్పడం జరిగింది చనిపోయాడని. మిగతా ఐదుగురు వ్యక్తులు కూడా స్పృహ కోల్పోయి ఉన్నారు. ఒకరికి కాలు ఫ్రాక్చర్ అయింది, మరి ఇంకొకరికి చేతి ఫ్రాక్చర్ అయింది. కాబట్టి వాళ్ళు డాక్టర్లు ట్రీట్మెంట్ జరుపుతారు. పిడుగు అనేది అంటే ఒకరి పైన పడింది, అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఒకటే చెట్టు దగ్గర ఉన్నారా? ఒకటే చెట్టు దగ్గర ఉన్నారు. ఈ కంబల శ్రీనివాస అనే వ్యక్తి చెట్టుకు దగ్గర ఉన్నారు, మిగతా కొంచెం దూరం ఉన్నారు. ఈయన చెట్టును పట్టుకొని ఉండడం వల్ల ఈయనకు ఎర్త్ అవి ఎక్కువ సీరియస్ కు గురి కావాలి. భార్య పిల్లలు ఉన్నారా? ఒక భార్య, 3 నెలల బాబు. ఇప్పుడు ఆయన ఏం పని చేస్తుంటాడు? మామూలుగా వ్యవసాయం. కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. మన శాసనసభ్యులు ప్రభుత్వం పాద శ్రీనివాస్ గారి దృష్టికి చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ప్రభుత్వం నుంచి వస్తాయి డబ్బులు, సామాన్లు వస్తాయి కాబట్టి వాటి గురించి పై అధికారులకు చెప్పడం జరిగింది. వస్తాయని భావిస్తున్నాం. వీళ్ళకి చాలా మటుకు దెబ్బలు అయినాయి కాబట్టి మళ్ళీ మరి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ బాగానే ట్రీట్మెంట్ బాగానే ఉంది, చూస్తున్నాం. అసలు అక్కడ ఏం జరిగింది? చింతకాయ కొట్టినారు, అన్ని ఎత్తి అంతా అన్ని అందరికి గిట్లా సంచులు తీసుకుంటున్నారు. ఆయన తప్పుడే పిడుగు పడ్డది. అందరు ఇంట్లోకి పడ్డారు, నేను అటు ఉరికిన, అందరు పడ్డారని ఉరికొచ్చి నీళ్ళు అందరి మీద వెళ్ళిన. తాత లేచిండు, నీళ్ళు చల్లావా? అప్పుడు ఆ టైంలో నువ్వు ఒక్కదానే ఉన్నావా? అందరి మీద నీళ్ళు వెళ్తే తాత లేచిండు. నాని లేచింది కానీ కాలికి రాలేదు. నువ్వేం చేసావు? బాబాయ్ దగ్గరకు వెళ్ళా. బాబాయ్ మేల్కొని మొత్తం బాబాయ్ ఆట వస్తే అన్నాడు. అంత పప్పకు ఫోన్ చేసి రమ్మన్నా. అంత వచ్చి తీసుకున్నారు. అమ్మ బాబాయ్ వెళ్ళే, మా నాన్న వెళ్ళే, మీ పొలం ఎందుకు వెళ్ళారు అక్కడికి? మీరు అందరూ చింతకాయ కోసం, చింతకాయ కొట్టడానికి కోసం మీరు అక్కడికి వెళ్ళారు. నువ్వు ఫోన్ చేస్తేనే ఎవరు వచ్చారు అప్పుడు ఆ టైం? పప్పా. మీ డాడీకి ఫోన్ చేస్తే మీ డాడీ వచ్చేవాళ్ళు. ఓకే. సో ఇక్కడ మనకు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, మరికొన్ని వివరాలు వారిని కూడా అడగారు. అసలు ఏం జరిగింది అని చెప్పేసి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే సార్. చెప్పండి, అసలు ఏం జరిగింది, పరిస్థితి ఏంటి? యాక్చువల్గా 3-3.5 ప్రాంతంలో మేము కూడా అప్పుడే ఊర్లోకి వెళ్ళాము. మేము రాండి, ఊర్లోకి వెళ్ళేసరికి పిడుగు పడ్డదని చెప్పి ఫోన్ ద్వారా మిస్ రావడంగానే ఇమీడియట్లీ అందరికి అలర్ట్ చేసినాం. పెళ్లి ఇంటర్ ఆల్రెడీ 108 కాల్ చేయడం జరిగింది. 108 వచ్చింది. ఒక అబ్బాయి మాత్రం అక్కడ శ్రీనివాసం అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే రైతులకు ఇబ్బంది, రైతులు వ్యవసాయం చేసుకోవాల్సింది, వాళ్ళు బయట చేయాలి ఉండాల్సింది.
ఇట్లాంటి వాళ్ళని పిడుగుడంతో రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. తంగళపిల్లికాడు ఒకరు చనిపోయి మా గ్రామంలో ఒకరు చనిపోవడం. సో ఇట్లాంటి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని ఆశిస్తున్నాం. మీ తరఫున ఏమేమి అంటే ఎలా వాళ్ళకి ఆర్థికంగా చేస్తారు? అంటే జనరల్ గా రైతు కుటుంబాలకు గత ప్రభుత్వం రైతు బీమా అనేది చేయడం జరిగింది. అది తప్పకుండా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్లకు. అది చేస్తారు. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కోరుతుంది. మొహమ్మద్ సలీం గారు ఉన్నారు, అంబులెన్స్ కి కాల్ చేసి తనే ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చిండట. తనను కూడా అడుగుదాము అంటే ఎంత స్పాట్ లో అక్కడికి రీచ్ అయిపోయి ఎంత తొందరగా ఫాస్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పేసి మనం వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి. శాతస్పిల్లో వేమలాడు ఉన్నాక నాకు ఫోన్ వచ్చేసింది. మన గ్రామంలో మన శాతస్పిల్లో ఇట్లా పిరుగుపడడం జరిగింది. కమ్మల్ ఎల్లయ్య వాళ్ళ కుటుంబం వేసే పనుల మీద పోయి అక్కడ చింతకాయ ఉంటే రాలగొట్టంగా వాతావరణం ఒక్కసారి చేంజ్ అవడు పిడుగు పడడం జరిగింది. తొందర అంబులెన్స్ ఫోన్ అనగానే అంబులెన్స్ ఫోన్ చేసి అదే అంబులెన్స్ లోనే వెన్నోంచలి వెళ్ళే వారికి కమ్మల సీన్ ఉండటానికి ఎదురుగా ఆటోలు వేసుకొస్తారు. ఆటోలు వేసుకురాగానే రెండు అంబులెన్స్ తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఆరుగురు ఉన్నారు అక్కడ అనగానే ఒక అంబులెన్స్ ఆటో తీసుకురాగానే అంబులెన్స్ కెళ్ళి తీసి కమ్మల సీన్ పంపించి మిగతా ఐదుగురికి వేసుకోవడానికి నేను వెళ్ళాను. కమ్మల సీన్ అనేటంటే సీరియస్ ఉండే వాళ్ళని వేసుకొచ్చే వరకు ఇక్కడ కమ్మల సీన్ ముందు రాగానే డాక్టర్ గారు ఆయన నేను చనిపోయారని డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే ఇంకో ఐదుగురు చాలా తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళు. నేను ఒకటే ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ సుమన్ టీవీ ద్వారా దయచేసి మీరు ప్రభుత్వానికి తెలియజేయాలి. కమ్మల సీను అనే ఆయనకు చిన్న 3 నెలల బాబు ఉన్నాడు. ఆ ఒక బాబును ఒక దృష్టి పెట్టుకుని వాళ్ళ కుటుంబం కూడా పేద కుటుంబం, వ్యవసాయం చేసుకునే కుటుంబం, రైతులకు ధీమాగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుతున్నా. నేను కమ్మల సీను కనటానికి ఒక 25 లక్షల రూపాయలు వాళ్ళకు చనిపోయిన వ్యక్తికి ఇవ్వాలని చెప్పి నా యొక్క రిక్వెస్ట్గా కోరడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వ విప్ గారు ఎమ్మెల్యే ఆదిసీన్ గారు కూడా ఉన్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాం మేము. ఆయన యొక్క ఈ యొక్క సంఘటన జరిగిన కుటుంబాన్ని వచ్చి పరామర్శించి ఆ యొక్క వాళ్ళను ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ సుమన్ టీవీ ద్వారా ఈ విషయాన్ని ప్రభుత్వం ద్వారా తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నా. అలాగే ఇంకో 5 గాయపడి ఉన్నారు, వాళ్ళకు కూడా నష్టపరిహారం కొంచెం వాళ్ళను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సుమన్ టీవీ ద్వారా నేను కోరుకుంటున్నా. ఈ బాధ్యత జరిగిన సంఘటనలో ఈ బాధ్యతలందరినీ ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మరి దయించి ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. చింతకాయ కొట్టడానికి చింతకాయ చేనైన కొద్దిగా కొట్టిద్దరు వారి కైకిలి తక్కువలు ఇస్తా అంటే చింతకాయ రాలు కొట్టడానికి పోతే ఇక ఎక్కినాం కొట్టినాం దిగినాం. వాళ్ళు ఏరుకుంటారు వాళ్ళు ఇంటి వాళ్ళు వాళ్ళు ఇద్దరు పోతారు అన్నదమ్ముల పోతారు అన్నట్టు అది మేము శ్రీనివాస వాళ్ళ గుండె పెద్ద బాబు అయితే ఇక మేము పోతాం అంటే ఇక మళ్ళీ పొత్తుంది మీరే వాంచితే మంచిగా ఉంటది మీ ఇద్దరు అన్నదమ్ములం కదా ఒక 5 నిమిషాలు ఆగి వాళ్ళు అలా వంచుకోండి అని అన్నారు. అన్నాక సంచులలో వచ్చినాక ఈ 3 సంచులు తీసుకొని ఇట్లా అన్నా అని ఒక నిమిషం అయితే ఇద్దరికి వచ్చేది అర్థం. అది ఇక ఏం ఏర్పడలేదు, ఒక్కసారి మొత్తం చెర్రు అని అయితే అడ్డం పడడం గింత కాబట్టి చిన్న ఒక్కొక్క శనక ఇక పని కంప్లీట్ అవుతుంది కదా ఇక పోదాం అని అనుకున్నాం. అట్లా ఉన్నారు మీతో పాటు పిల్లలతోటి 8 మంది ఉంటాం. కొంచెం కడకు అది మెరిసే వరకు భయపడి కొంచెం కడకు ఇప్పుడు అప్పుడు కొంచెం బాగా తిమ్మిరచ్చినట్టు ఇట్లా నొచ్చినట్టు అయింది. ఇప్పుడు ఒక గ్లూకోజ్ ఇట్లా ఇట్లా సూది ఇట్లా పెట్టిర్రు కొంచెం తక్కువ ఉంది. వాళ్ళకి బాగా ఒక 5 గజాలు ఉంటాయి. ఇంకో ఆయనకు సెట్ అవతల పక్క ఒక ఆయన ఉన్నాడు, ఇతర మా అన్న అంటే ఆయన మేము కొట్టాయన చూడు సెట్ అవతల పక్కకు మా అన్న ఉన్నాడు, సెట్ ఇవతల పక్కకు శ్రీనివాస్ ఉన్నాడు. అంటే ఒక 3 గజాలు తేడా. 3 గజాలు అంటే మీరు పిడుగుబడ్డ తర్వాత స్పాట్ లో డెడ్ అయిందని చెప్పి విన్నాము. ఒక 5 నిమిషాలకు నేను లేచిన అప్పులు లేచే వరకు లేచి చూసిన
చుట్టే ఇట్లా ఊపిన అందరినీ ముసలి మెసులు తూరు కొద్దిగా అప్పటికే ముసలి మెసులు తూరు ఇక అటు ఇటు చూసి పోయేవరకు ఇటు బాగా పడి ఉన్నాడు శ్రీనివాస్ అనే టైం ఇట్లా ఊపిన ఊపినా కానీ సపోర్ట్ చేస్తాడు ఇడు మళ్ళీ ఇంకా మా అన్న కనబడతాడు అని అటు చూసేవారు అక్కడ దండుకుంటుండు ఇట్లా నూరుగత్తంది నోట్లోకి వెళ్ళి ఇట్లా నూరుగా ఇట్లా అంత పనుల కొరికి అంటది అనుకుంటున్నాడు ఇక అక్కడ పోయి మళ్ళీ ఆయన కొద్దిగా ఇట్లా అట్లా 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 అటు ఇటు ఆయన వరకు ఫోన్లు ఆ పుల్ల చేసింది అటు మళ్ళీ నేను కొంచెంసేపటికి నేను మా ఇంటికి చేసిన ఇంకా వేరే వాళ్ళకి చేసిన చెయ్యను నేను బా డాడీకి ఫోన్ చేయి డాడీకి ఫోన్ చేయాలని అనుకుంటానే నేను మళ్ళీ పట్టుకున్నా ఇంకా అటు ఇటు ఆగమైనా ఇంకో చాలా ఆయన కూడా ఉండే ఆయన కూడా కొద్దిగా కాలుతోటి వచ్చిండు కాలుతోటి వచ్చి ఆయన అటు ఇటు ఆగమైండు ఆయన ఆయన కూడా వాళ్ళ దోస్తు చాలా ఆయన అశ్వని వాళ్ళ దోస్తు అట్లా వచ్చిండు పిడుగుపడే శాత్రాజుపల్లిలో పిడుగుపడే టైంలో అక్కడ ఒక 7 మంది 8 మంది ఉన్నారట. వాళ్ళతో పాటు ఒక చిన్న పాప 10 సంవత్సరాలు ఉంటదట నిత్య. ఆమె ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి. వాళ్ళందరూ అక్కడ స్పృహ తప్పి పడిపోయారు. ఆ పాపనే వెళ్ళి వర్షంలో స్పృహ తప్పి పడిపోయారు కాబట్టి వాటర్ తీసుకెళ్లి ఫేస్ మీద చల్లి చెస్ట్ పైన కూడా ఒత్తి ప్రెస్ చేసిందట. అంటే స్పృహలోకి రావాలి, వాళ్ళకి ఏమన్నా అయిందా అని చెప్పేసి ఆ టెన్షన్ లో ఉండి కూడా ఆ పాపనైతే వాళ్ళని సేవ్ చేయడం అయితే జరిగింది. అందులో ఒకరికైతే స్పృహ వచ్చి తర్వాత వాళ్ళకి కాల్ చేయమ్మా అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ తీసుకొని వాళ్ళ బాబాయ్కి అయితే వాళ్ళ డాడీకి కాల్ చేసిందట. వాళ్ళ డాడీకి కాల్ చేయగానే ఆన్ ది స్పాట్ వాళ్ళ డాడీ అయితే ఆటో తీసుకొని వచ్చి ఆటోలో వీళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది.